లాస్ట్ నైట్ నిన్న ఎలా పడుకున్నారు? ఐ హోప్ యు హ్యాడ్ ఏ రెస్ట్ఫుల్ నైట్. చాలా చక్కగా రెస్ట్ఫుల్ గా నిద్రపోయి ఉంటారు అనుకుంటున్నాను. వాట్ టైమ్ వుడ్ యు లైక్ టు వేక్ అప్ టుమారో? రేపు ఏ సమయంలో లెగుద్దాం అనుకుంటున్నారు? వుడ్ యు లైక్ మీ టు సెట్ అన్ అలారం ఫర్ యూ? ఏదైనా అలారం సెట్ చేయమంటారా రేపు లేవడానికి? రిమెంబర్ గెటింగ్ అప్ అట్ ఏ కన్సిస్టెంట్ టైం. కన్సిస్టెంట్ టైం అంటే ఏంటండి? సేమ్ టైం ఈచ్ డే, సేమ్ టైం అని. ఈచ్ డే కెన్ హెల్ప్ రెగ్యులేట్ యువర్ బాడీస్ ఇంటర్నల్ క్లాక్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఓవరాల్ స్లీప్ క్వాలిటీ. యాక్చువల్లీ హియర్ దిస్ ఈజ్ జనరల్ కాన్వర్జేషన్. మార్నింగ్ లేవగానే ఒక జనరల్ కాన్వర్జేషన్ అనమాట. టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ యాజ్ వెల్ యాజ్ ఫ్లూయెన్సీ. ఓకే, రిమెంబర్ గెటింగ్ అప్ అట్ ఏ కన్సిస్టెంట్ టైమ్ ఈచ్ డే కెన్ హెల్ప్ రెగ్యులేట్ యువర్ బాడీస్ ఇంటర్నల్ క్లాక్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఓవరాల్ స్లీప్ క్వాలిటీ. వన్స్ యు ఆర్ అప్ డోంట్ ఫర్గెట్ టు టేక్ ఎ మూమెంట్ టు స్ట్రెచ్. సో వన్స్ యు ఆర్ అప్ లేవగానే ఏంట ఏం చేయాలంట? డోంట్ ఫర్గెట్ టు టేక్ ఎ మూమెంట్ టు స్ట్రెచ్ అండ్ బ్రీత్ డీప్లీ. ఇట్ కెన్ హెల్ప్ యూ ఫీల్ మోర్ అవేక్ అండ్ రెడీ టు టేక్ ఆన్ ద డే. అంటే వెంటనే లేవగానే ఏం చేయాలంట? మొట్టమొదట మనం కొంచెం బద్ధకంగా విరుచుకుంటాం కదా, అట్లా టు స్ట్రెచ్ బ్రీత్ డీప్లీ అంటే కొంచెం డీప్గా తీసుకోవాలన్నమాట. సో ఇది బ్రీత్. ఇఫ్ యు హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ టాస్క్ ఫర్ ద మార్నింగ్ ఐ హ్యాన్ హెల్ప్ యూ ఆర్గనైజ్ దెమ్. జస్ట్ లెట్ మీ నో వాట్ యూ వుడ్ లైక్ టు అకాంప్లిష్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. మార్నింగ్ అంటే జనరల్గా ఇక్కడ ఏంటంటే ఒక కాన్వర్జేషన్. యాక్చువల్లీ ఇట్స్ లైక్ ఎ కాన్వర్జేషన్ హ్యాస్ బీన్ గివెన్ హియర్. కామన్ కాన్వర్జేషన్, ఒక కామన్ కాన్వర్జేషన్ అంటే ఇదే మాట్లాడాలని లేదు, ఏదైనా మాట్లాడతాం, బట్ ఇట్స్ ఎ కామన్ కాన్వర్జేషన్. ఒక కామన్ కాన్వర్జేషన్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగిందనమాట, లేవగానే ఏం మాట్లాడతాము అన్నదాని. ఓకే, నెక్స్ట్ బ్రషింగ్ టైం. బ్రషింగ్ టైం కాన్వర్జేషన్ హౌ ఇట్ విల్ బి, ఇది ఎలా ఉంటుంది చూద్దాం. ఇట్స్ టైమ్ టు బ్రష్ యువర్ టీత్. Dental hygiene is essential for maintaining a healthy smile and overall well-being. అంటే పళ్ళ ఆరోగ్యం గురించి అన్నమాట. రిమెంబర్ బ్రషింగ్ యువర్ టీత్ షుడ్ బి డన్ అట్లీస్ట్ ట్వైస్ ఎ డే, వన్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ వన్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఆర్ యూ రెడీ టు స్టార్ట్ యువర్ బ్రష్ రొటీన్, బ్రషింగ్ రొటీన్? ఫస్ట్ వెట్ యువర్ టూత్ బ్రష్ విత్ వాటర్ అండ్ అప్లై ఏ పీస్ సైజ్డ్ అమౌంట్ ఆఫ్, అంటే శనగ గింజ అంత అమౌంట్ ఆఫ్ టూత్ పేస్ట్. మేక్ ష్యూర్ టు యూజ్ ఏ ఫ్లోరిడ్ టూత్ పేస్ట్ యాజ్ ఇట్ హెల్ప్స్ టు స్ట్రెంగ్తన్ యువర్ టీత్ అండ్ ప్రివెంట్ క్యావిటీస్. నౌ జెంట్లీ బ్రష్ యువర్ టీత్ ఇన్ స్మాల్ సర్క్యులర్ మోషన్స్ కవరింగ్ ఆల్ సర్ఫేసెస్, ద ఫ్రంట్, బ్యాక్ అండ్ చీవింగ్ సర్ఫేసెస్. డోంట్ ఫర్గెట్ టు బ్రష్ యువర్ టంగ్ as well to remove any bacteria that might cause bad breath. Ante idi sariga brush cheskopoyina sariga nalu geeskopoyina em ochindi? Bad breath, manchi notlo nunchi chedu vasana ostundannamata. Adi make sure to brush for at least 2 minutes which is a recommended time. Ante at least mana entha sepu cheskovali? 2 minutes which is recommended time to thoroughly clean your teeth. Some people find it helpful to set a timer or use an electric toothbrush with a built-in timer to keep track of the brushing time. So ante kanisam 2 minutes cheyalanamata. Aa 2 minutes anedi kuda ikkada manaki electric brush anedi untadi, daanlo time set cheskoni kuda cheskunta untaru kontha mandi. Adi after brushing rinse your mouth, ante pukkilinchadam with water to remove any రిమైనింగ్ టూత్ పేస్ట్ అండ్ డెబ్రిస్. ఏదన్నా చెడు ఏమన్నా ఉన్నా కొద్దిగా పొక్కిలిస్తే పోద్దన్నమాట. బట్ అవాయిడ్ రిన్సింగ్ విత్ వాటర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బ్రషింగ్. అంటే బ్రష్ చేసిన వెంటనే చేయొద్దంట. ఎందుకని? ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఫ్లోరిడ్ టూత్ పేస్ట్ యాజ్ ఇట్ అలోస్ ద ఫ్లోరిడ్ టు రిమైన్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ టీత్ లాంగ్ ప్రొవైడింగ్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. అంటే ఫ్లోరిడ్ టూత్ పేస్ట్తో
పేస్ట్ బ్రష్ చేయగానే వెంటనే చేయకూడదు అంట. ఎందుకు చేయకూడదు, కాసేపు అది మన కంటికి అలా ఉంచితే అది ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అంట. అంటే ఒక 2 మినిట్స్ 1 మినిట్ ఆగి అప్పుడు పొక్కిలించుకోవాలి. లాస్ట్లీ రిమెంబర్ టు రీప్లేస్ యువర్ టూత్ బ్రష్ ఎవ్రీ 3 to 4 months ఆర్ సోనర్ ఇఫ్ ద బ్రిస్టిల్స్ ఆర్ ఫ్రైడ్ యాజ్ ఎ వార్న్ అవుట్ టూత్ బ్రష్. అంటే కొన్ని బ్రష్లు ఏమవుతాయంటే వాడగా వాడగా వాటిపైన ఉన్నటువంటి హెయిర్ ఊడిపోతుంది, ఊడిపోయి అది ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. సో వార్న్ అవుట్ టూత్ బ్రష్ వోంట్ క్లీన్ యువర్ టీత్ ఎఫెక్టివ్లీ, అది ఎఫెక్టివ్గా క్లీన్ చేయదు. సో బై ఫాలోయింగ్ దిస్ రొటీన్ ట్వైస్ ఎ డే యూ విల్ బి వెల్ ఆన్ యువర్ వే టు మెయింటైనింగ్ ఏ హెల్దీ అండ్ బ్రైట్ స్మైల్ హ్యాపీ బ్రషింగ్. ఓకే, బాతింగ్ టైం. Bathing time is an important part of our daily hygiene routine. Here is a conversation for daily use. Okay, ikkada conversation unchodandi, daily use. Person 1, good morning, I hope you had a great night's sleep. Second person, good morning, yes, I feel refreshed. It's time to get ready for the day. Yeah, once you please come out from mute. Mute lo inchi bayata randi. అర్థమవుతుందండి ఇది అసలు. ఇది ఒక డైలీ రొటీన్ అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది డైలీ రొటీన్, ప్రతిరోజు మనం ఏం చేస్తాము మార్నింగ్ నుంచి పడుకునే వరకు అనే ఒక డైలీ రొటీన్ మీద ఇది ఒక కాన్వర్జేషన్ అనమాట. యాక్చువల్గా కాన్వర్జేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కాన్వర్జేషన్స్ అనే అవసరం. అంటే ఈ కాన్వర్జేషన్ అనేవి ఏంటి, ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు, ఏదైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడతాము, షాప్కి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతాము, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏం మాట్లాడతాము, అలా ఆ యొక్క సమయాన్ని బట్టి ఆ కాన్వర్జేషన్ అనేది అవసరపడుతూ ఉంటాయి. సో అట్లా ఇక్కడ ఇది ఒక కాన్వర్జేషన్ బుక్ అన్నమాట. ఇది ఇది ఏంటి అంటే మార్నింగ్ టు నైట్ వరకు మనం చేసేటటువంటి కాన్వర్జేషన్ అన్నమాట ఇది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు టేక్ యువర్ మార్నింగ్ షవర్. ఏ రిఫ్రెషింగ్ బాత్ విల్ వేక్ యూ అప్. ఫస్ట్ పర్సన్ అంటున్నాడు అనమాట, డోంట్ ఫర్గెట్ టు టేక్ యువర్ మార్నింగ్ షవర్. ఏ రిఫ్రెషింగ్ బాత్ విల్ వేక్ యూ అప్ అంటే ఏంటి, పొద్దున్నే స్నానం చేయడం మర్చిపోవద్దు, అదే మనకి అది. సో అబ్సల్యూట్లీ ఐఎమ్ హెడ్డింగ్ టు ద బాత్రూమ్ నౌ. ఐఎమ్ హెడ్డింగ్ అంటే వెళ్తున్నాను అనమాట, బాత్రూమ్ వైపు వెళ్తున్నాను. రిమెంబర్ టు యూజ్ ఏ జెంటిల్ సోప్ ఆర్ బాడీ వాష్ అండ్ వాష్ యువర్ హెయిర్ టూ. Cleanliness is essential. What is meant by cleanliness is essential? శుభ్రత అనేది చాలా ముఖ్యం అన్నమాట. Of course, I'll make sure to use shampoo as well. Great. Take your time and enjoy the warm water. It's a nice way to start the day. ఇట్లా ఫ్రేజెస్ కొన్ని ఉంటాయి, మీరు జాగ్రత్తగా అవి నేర్చుకుంటూ ఉండండి. How was your day? ఏ టైంలో, ఈవినింగ్ బాత్ టైంలో. హౌస్ యువర్ డే అంటే బాత్, ఇదంతా కూడా బాత్కి సంబంధించి. యా ఇట్ వాజ్ గుడ్ బట్ ఐ ఫీల్ ఏ బిట్ టైర్డ్. ఐ ఫీల్ ఏ బిట్ టైర్డ్, వాట్ ఈ మీన్ బై ఐ ఫీల్ ఏ బిట్ టైర్డ్, కాస్త నేను అలసిపోయినట్లుగా అనిపిస్తోంది. ఏ రిలాక్సింగ్ అనిపించింది. రైట్ రైట్, ఐ ఫీల్ బిట్ టైర్డ్, ఫీల్ కదా అనిపిస్తోంది. ఫీల్ ఫెల్ట్ ఏ బిట్ టైర్డ్ అంటే అనిపించింది. ఓకే, ఐ ఫీల్ ఎ బిట్ టైర్డ్. ఫీల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్, ఫెల్ట్ అనేది పాస్ట్. ఏ రిలాక్సింగ్ ఈవినింగ్ బాత్ మైట్ హెల్ప్ యూ అన్విండ్. అంటే అన్విండ్ అంటే ఇక్కడ కొంచెం రిలాక్సేషన్ అనమాట, ఫీలింగ్ రిలాక్సేషన్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ వే టు డిస్ట్రెస్. అంటే స్నానం చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే డిస్ట్రెస్, స్ట్రెస్ అనేది తగ్గుతుంది. యు ఆర్ రైట్ ఐల్ టేక్ ఎ బాత్ బిఫోర్ డిన్నర్. Consider adding some Epsom salts or essential oils to your bath for a more soothing experience. Ante prasanthaga haayiga undali snanam chesinappudu ani anipinchali ante manam em cheyalanta, rock salt ani untadi, not rock salt, idi pink salt ani untadi. Okay, general ga endante manam salt upayogistham gaani adi manchi salt kaadu, antakanna manchi idi oka 20 rupees pink salt untadi, adi 100 rupees untadi kg. Idi maamulu యా ఏమో మరి, మేమైతే 100 కొంటున్నాము.
100 rupees ఉంటది. అది చాలా అది వాడాలన్నమాట జనరల్ గా. డిమార్ట్ లోనండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. డిమార్ట్ లో అయితే ఎప్పుడు కొనలేదు. ఓకే ఓకే ఫైన్. ఓకే దట్ సౌండ్స్ లవ్లీ. ఓకే దట్ సౌండ్స్ లవ్లీ ఐ విల్ డూ దట్. ఓకే మీరు చెప్పింది రైట్. ఓకే అలాగే మీరు చెప్పింది చేస్తాను అని అంటున్నారు మేడం. అండ్ డోంట్ ఫర్గెట్ టు మాయిశ్చరైజ్ యువర్ స్కిన్ ఆఫ్టర్ ద బాత్. మాయిశ్చరైజ్ అంటే కొంచెం వెట్, మేక్ ఇట్ వెట్, ఆరబెట్టుకోవడం. ఇట్ కీప్స్ యువర్ స్కిన్ హెల్దీ అండ్ హైడ్రేట్. ఓకే టిప్స్ ఫర్ బాతింగ్. యూజ్ వార్మ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ హాట్ వాటర్. యూజ్ వార్మ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ హాట్ వాటర్. సో టేక్ దిస్ ప్రేస్ అండ్ రైట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. యూజ్ వార్మ్ వాటర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా. ఇక్కడ చూడండి హీ వాక్స్. He walks instead of me. అంటే నాకు బదులుగా అతడు పనిచేస్తాడు. చెప్పండి ఎలాగా. Tell me some examples. They go to office, they go to temple, they go to Hyderabad instead of Ravi. Ravi badulaga vaallu velthunaru Hyderabad. Ala cheppandi. He helps you. She helps. చెప్పండి. యా ప్లీజ్. షీ రైట్ ఎగ్జామ్. షీ రైట్స్. షీ రైట్స్ ఎగ్జామ్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ. నాకు బదులుగా ఆమె రాస్తుంది. ఓకే దిస్ ఇస్ ద యూసేజ్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్. నౌ use warm water instead of hot water to avoid drying out your skin. Keep the bathing time reasonable to conserve water. Conserve ante conserve cheyatam koncham save cheyatam save. If you have any skin conditions or concerns, consult a dermatologist for appropriate bathing products. Appropriate ante suitable. అంటే ఏదన్నా స్కిన్ కి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే వాడమంటున్నారు అనమాట బాతింగ్ ప్రొడక్ట్స్. దట్ డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టర్. ఫర్ కిడ్స్ ఎన్ష్యూర్ ద వాటర్ టెంపరేచర్ ఈజ్ సేఫ్. పిల్లలకి సరైనటువంటి వేడి చూసుకొని హాట్ చూసుకొని చేయించాలన్నమాట. అండ్ దే ఆర్ సూపర్వైజ్డ్ డ్యూరింగ్ బాత్ టైం. అంటే వాళ్ళు ఎక్కువ వేడి చేస్తే ప్రమాదం కాబట్టి మనం జాగ్రత్తగా వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ జాగ్రత్త చూసుకోవాలి మన ఆధ్వర్యంలో. ఇఫ్ Someone in the household needs assistance with bathing, be sensitive and provide the help they need. Remember, bathing not only cleanses our bodies, but also helps us relax and feel rejuvenated. What is mean rejuvenated? Giving new energy. Ante manaki snanam cheyadam anedi oka enta mukhyamaindo alage adi relaxation anedi istudi. అలాగే మనకి కొంచెం కొత్తగా శక్తిని అనేది ఇచ్చినట్టుగా ఉంటది అనమాట. కానీ పిల్లలకు తెలియదు అనమాట. రాగానే స్నానం చేయటం అనేది తెలియదు. మా వాళ్ళు అలాగే చేస్తారు, కొంచెం టైం తీసుకుంటారు. ఇప్పుడే మా వాడి చెప్తాడు, కోపం తెచ్చుకున్నాడు. ఓకే ఇది ఓకే అర్థమైందండి. ఏమన్నా ఓకే ఓకే నౌ లెట్స్
Okay, can we start? Ready, Anne? Sir. How are you? Ready, sir. Prashant. Ready, Prashant. Yeah, fine. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తున్నాయి. పక్కనే కాలువ పారుతూ ఉంది. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి అలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తోంది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దొంగ కనిపించింది. పైనుండి మెల్లగా వెళ్ళాలి, ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దొంగపై నడుస్తోంది మేక. ఇంకా చిన్న చైనా, ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తూ ఉన్నాయి. Near forest. Some goats. Grazing grass. Grass. Oh. Nearby. Near. Canal. Canal. Canal was floating. Canal was floating. Floating. Nearby. Nearby. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. కాలువ అటువైపు అంటే బియాండ్ ద కెనాల్. కెనాల్. కాలువ అవతల వైపు మేకకు గడ్డి కనిపించింది, అంతేగా పచ్చగడ్డి కనిపించింది. చెప్పండి. గ్రీన్ గ్రాస్ కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తోంది. చెప్పండి. To graze the grass. ఏం చేయాలి? తినాలి అంటే కాలు దాటాలి. ఇట్ హ్యాడ్ టు జంప్ అవుట్ క్రాస్ ద కెనాల్. స్పెల్లింగ్ ఏంటంటే సిఎన్ఎన్ ఏలా సిఎన్ఎన్ ఎన్ ఏలా. ఓకే, కెనాల్. యు హ్యావ్ టు క్రాస్ ద కెనాల్. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. చెప్పండి.
ఇట్ వాస్ చెప్పాలి ఇట్ వాస్ థింకింగ్ హౌ టు క్రాస్ ద హౌ టు క్రాస్ ఇట్ దాన్ని ఎలా దాటాలి అని ఆలోచించుకుంటూ వెళ్తుంది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దొంగ కనిపించింది. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దొంగ అంటే లాగ్ అనుకోండి, స్మాల్ లాగ్. పైనుండి మెల్లగా వెళ్ళాలి, ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దొంగపై నడుస్తోంది మేక. చెప్పండి. చూస్తుంది అది పైనుండి మెల్లగా వెళ్ళాలి, ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దొంగపై నడుస్తుంది మేక. ఎలాగైనా హవెవర్ ఇట్ వాంటెడ్ టు ఈట్ వాంటెడ్ టు ఎలాగైనా తినాలి. హవెవర్ ఇట్ వాంటెడ్ టు ఈట్ సో ఏం చేసింది అది ఈట్ టు గ్రాస్ సో ఇట్ was walking on the log. Okay. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తోంది. ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలు లేదు, అవి రెండు మధ్యలోకి వచ్చాయి. నేను ముందు వచ్చినానంటే నేను వచ్చినానని రెండు పోట్లాడుకుంటున్నాయి. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది, ఇద్దరు పోట్లాడి కాలుల్లో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తుకు వచ్చింది. చెప్పండి. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తోంది. చెప్పాలి మీరు. మరో మేక అనదర్ గోట్ గోట్ వాస్ క్రాస్ ఎ కెనాల్ వాస్ కమింగ్ కమింగ్ టువర్డ్స్ ఇట్ దాని వైపే వస్తుంది. దాని వైపే వస్తుంది. ఆ దారి రెండు మేకలు నడవడానికి వీలు లేదు. పాసిబుల్ క్రాసింగ్ కెనాల్ టు క్రాస్ ఏ కెనాల్ ద వే ఈజ్ నాట్ పాసిబుల్ టు cross two goats at a time intena okay sir cheppali is simple language upayogistunnam cheppali avi rendu madhyaloki vachayi nenu mundu vachanu ante nenu vachanani avi rendu paatadukuntunnayi
అవి రెండు బోత్ బోత్ వర్ కమింగ్ ఇన్ టు మీ బోత్ ఆఫ్ దెమ్ కేమ్ టు ద ఎక్కడికి వచ్చాయి మిడిల్ మిడిల్ నేను వచ్చాను మాట్లాడకుండా సేయింగ్ దట్ సేయింగ్ దట్ ఈచ్ ఆఫ్ దెమ్ saying that each of them came first. Okay, next. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. చెప్పండి, ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తొచ్చింది. Just a minute. Yeah, please. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తు వచ్చింది. First goat remembered. Mother told. First goat remembered that her mother goat told that to goats fight. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తు వచ్చింది. ఫస్ట్ గోట్ రిమెంబర్డ్ దట్ హర్ మదర్ గోట్ టోల్డ్ చైల్డ్ ఏం చెప్పింది ఏంటి ఫస్ట్ గోట్ రిమెంబర్డ్ దట్ హర్ మదర్ గోట్ టోల్డ్ ఇన్ హర్ చైల్డ్ డేస్ చైల్డ్హుడ్ డేస్ గుర్తు వచ్చింది. ఏంటది ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తు వచ్చింది. ఫస్ట్ గోట్ రిమెంబర్డ్ దట్ ఫస్ట్ గోట్ రిమెంబర్ దట్ ద సేమ్ అంటే ఇక్కడ కలపండి అంటే యాక్చువల్గా దీనికి ఫుల్ స్టాప్ లోన్ లేకుండానే పెట్టేవచ్చు. చెప్పండి ఇద్దరు two goats fighted first goat remember that her first goat remembered her mother goat goats her mother goat told goats gurtukochay emani childhood the two iddaru paadadu the two goats fought and floated away in the canal the water okay ipudu idi childhood days annadi ikkada pettaleda first goat remembered her childhood days first goat remembered her mother words her mother goat words told in her childhood days that two goats fought and floated away in the water okay ventane modati meka 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 tho
ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం, కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను, నీవు నా పైనుంచి దాటి వెళ్ళు అని చెప్పింది. రెండో మేక సరేనని మేక పైనుండి దూకి వెళ్ళింది. రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి. ఓకే, వెంటనే ఇమ్మీడియట్లీ ద ఫస్ట్ గోట్ సెడ్ immediately the first goat said said that second one if we pot మనం కొట్టుకుంటే క్లోటెడ్ ఇంటో ది రిట్ we would be fell down floated will be floated into to the canal floated in to the canal ఏంటి ఎక్కడ వరకు వచ్చాం? ఫ్లోటెడ్ ఇన్ టు ద కెనాల్, మనం కొట్టుకుపోతాము. నేను కూర్చుంటాను అందుచే కావున ఇద్దరం క్షేమంగా దాటాలంటే క్షేమంగా దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను, నీవు నా పైనుంచి దాటికి వెళ్ళు అన్నది. Would be floated into the canal, therefore sit down. I would sit slowly. You just now fine chante go up and me up and yeah I would sit slowly and you just go upon me and safely sit on me and we reach safely entena రెండవ మేక సరేనని మేక పైన నుండి దూకి వెళ్ళింది. రెండు మేకలు క్షేమంగా కాలు దాటాయి. సెకండ్ గోట్ అగ్రీడ్ చెప్పండి. And went and jumped upon the first goat. Upon the first goat and two goats reached safe. And the two goats reached. ఏంటి పరిస్థితి, ఎలా అనిపించింది మీకు? హలో, హౌ డు యూ ఫీల్? ఇక్కడ చూడండి, ఇఫ్ వి పాట్ ఫిఫ్త్ క్లాస్ లో సెకండ్ స్ట్రక్చర్ చెప్పినప్పుడు చూడండి, ఇఫ్ బి ఫాట్ వీ వుడ్ బి ఫ్లోటెడ్. సెకండ్ స్ట్రక్చర్ లో స్ట్రక్చర్ ఇది, సారీ, ఇఫ్ క్లాస్ లో సెకండ్ స్ట్రక్చర్ ఇది. ఓకే, అలా మీరు నేర్చుకునేటప్పుడు ఇక్కడ రాసేటప్పుడు ఏదో ఒకటి వస్తానే ఉంటది.
Okay. ఓకే ఏమనిపించింది ఇప్పుడు ఇది ఇలా ట్రాన్స్లేట్ చేయటం? హౌ డు యు ఫీల్? హలో, చెప్పండి. అంటే తెలిసిన వర్డ్స్ అయినా కూడా సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు అంటే ఇదివరకు ప్రాక్టీస్ లేకపోవడం వల్ల కొంచెం కష్టంగా అనిపిస్తుంది సార్. అదే చేయగలుగుతానికి చేయగలుగుతున్నారా అసలు? అదే సార్ వస్తుంది, అంటే కొంచెం ఇంకా ఇంకా రావాలి. యు నీడ్ మోర్ ప్రాక్టీస్. Yes sir. ఓకే, ఇప్పుడు ఇదే దానిపైన కొన్ని సెంటెన్సెస్ చెప్పండి. ఐ నీడ్ మోర్ ప్రాక్టీస్. మోర్ ప్రాక్టీస్ చెప్పండి. అట్లా ఆ నీడ్ మీదే చెప్పండి. ఈ ప్రాక్టీస్ అంటే మీరు చేయవలసినటువంటి దానికి సంబంధించిందే చెప్పండి. ఐ నీడ్ మోర్ ప్రాక్టీస్. ఐ నీడ్ స్పీక్ ఇంగ్లీష్. ఐ నీడ్ టు స్పీక్. I need to go to office. I need to go to office. దేనికి వెళ్ళాలి? I need to go to office. దేనికి వెళ్ళాలి? Means అంటే దేనికి అంటే ఆఫీస్ దేనికి వెళ్ళాలి మీరు? చెప్పండి, అదే చెప్పండి. Office from tablet. I need to go to office. దేనికి వస్తాం? For doing my job. దాన్ని ఇంకా పెంచండి. పెంచ నేను అడిగేది ఇక్కడ ఏంటంటే పెంచమని. I need to go to office for doing my job. అక్కడ చాలా మంది నా కోలీగ్స్ ఉంటారు. అక్కడ మోర్ మై కోలీగ్స్ వేర్ నంబర్ ఆఫ్ మెనీ అంటే ఇంకా చాలా మంది ఏమంటారు వాళ్ళని చేసేవాళ్ళని జాబ్ చేసేవాళ్ళని ఏమంటారు? Employees. Yes. చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. Where more employees? Where many employees are there? Are there? ఉంటారు. ఇది దేనికి? ఐ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్. దేనికి? దేనికి మాట్లాడాలి? ఫర్ జాబ్ పర్పస్ అండ్ మోర్ అటెండ్ ది ఇంటర్వ్యూస్. ఐ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్. నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్ జాబ్ పర్పస్. జాబ్ పర్పస్. Job purpose. And face the interviews. Attend. Chapandi. To? To attend face the interview. To face. Face the interview. Interviews. And I need. And other countries. Communication translate. I need to speak English for job purpose to face the interviews and communicate with other abroad clients.
ఓకే, అందరినీ చెప్పదాం అనుకున్నది సార్. ఓకే, ఐ నీడ్ మోర్ ప్రాక్టీస్. సాల్వ్ ఏ ప్రాబ్లమ్స్ యువర్ ప్రాక్టీస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ మోర్ ప్రాక్టీస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఎక్కడ ఉంది స్ట్రక్చర్? ఓకే, ఇఫ్ వి ఫాట్ వీడ్ బి ఫ్లోటెడ్. ఇఫ్ క్లాస్ తో వి టూ ఉంది, మెయిన్ క్లాస్ లో వుడ్ ప్లస్ వి వన్, వుడ్ ప్లస్ వి వన్, ఇక్కడ వుడ్ బి వచ్చింది కాబట్టి వి త్రీ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమాజినేషన్ కండిషన్ అనమాట, ఇది ఇమాజినరీ కండిషన్, ఇమాజినేషన్ లో ఉంటది, అన్రియల్ కండిషన్ అంటే వాస్తవానికి అతీతంగా ఉండటం, ఊహకు అతీతంగా అంటే ఊహించడం అనమాట. ఎట్లా? ఇఫ్ యు వెంట దేర్, ఇక్కడ చూడండి, ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ వి టూ, నువ్వు అక్కడికి వెళ్తే You would meet my friend. మరి వెళ్తే నా ఫ్రెండ్ని కలుస్తావు అంటే ఇది ఇమాజినేషన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇఫ్లో ఏముంది, వి టూ ఉంది, అంటే ఇది ఇదేంటిది, ఇఫ్ క్లాజ్, క్లాజ్ ఇది ఒక క్లాజ్, ఇది ఒక క్లాజ్. ఈ క్లాజ్ ని ఏమంటారంటే ఇఫ్ క్లాజ్ అంటారు, ఈ క్లాజ్ ని ఏమంటారంటే మెయిన్ క్లాజ్ అంటారు. ఓకే, ఇఫ్ క్లాజ్ లో వి టూ ఉంది, మెయిన్ క్లాజ్ లో వుడ్ ప్లస్ వి వన్ ఉంది. ఓకే, అలా ప్రయత్నించండి మీరు కొన్ని సెంటెన్సెస్ ని. Come on. వారు వస్తే నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. I would help them. చెప్పండి, అలా చెప్పండి. If she attended the interview, ఆమె ఇంటర్వ్యూకి అటెండ్ అయితే గుడ్. She would crack the interview. She would crack it. Good job. Attend it. She would crack the job. Okay, చెప్పండి, ఊహించండి, అన్ని ఊహలు అవన్నీ కూడా, సెంటెన్సెస్ అన్ని కూడా ఊహల్లో ఉంటాయి.
If he. Chepandi. He reached the village. Oh. You would start farming. Okay. Next. చెప్పాలి, అసలు ఊహించలేకపోతున్నారు. సెంటెన్సెస్ ని క్రియేట్ చేయలేకపోతున్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్. If you won the lottery, అన్ని కూడా V2. ఇఫ్ క్లాజ్ లో ఏముంటాయి? V2 ఉంటుంది. మెయిన్ క్లాజ్ లోనేమో వుడ్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మైట్ ప్లస్ V1 ఉంటాయి అన్నమాట. If you won the lottery, I would travel around the world. If she studied harder, she would get better grades. అంటే మంచి మార్కులు వస్తాయని. If they had more time, they would visit their grandparents more often. వాళ్ళకి చాలా ఎక్కువ టైం ఉంటే వాళ్ళు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ని తరచుగా విజిట్ చేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, దీని అర్థం ఏంటి యాక్చువల్ గా, ఇఫ్ దే హ్యాడ్ మోర్ టైం, ఉంటే విజిట్ చేస్తారు. లేదు వాళ్ళకి యాక్చువల్ గా. ఓకే, ఇఫ్ హీ న్యూ హౌ టు స్విమ్, ఎలా స్విమ్ చేయాలో తెలిస్తే హీ వుడ్ జాయిన్ ద స్విమ్ టీమ్. స్విమ్ టీమ్ జాయిన్ అవుతారు. ఇఫ్ హీ హ్యాడ్ మోర్ మనీ, he would buy a new car. ekku money unda kotta car konu. Okay, ante if I had more money, I would buy a new car. I would buy a new house. etla she spoke Spanish, she would be able to communicate with more people. If she spoke Spanish, she would be able to communicate with more people. Telustha ante Spanish lo ekku mandi tho communicate cheyadam cheyagalutaru anamata. If they lived closer, daggaraga unte, vaalla daggaraga unte, we would see each other more frequently. Men daggaraga unte appudu appudu chusukodaniki kudurutund anamata. If he had the recipe, he would bake a delicious cake. ఆ రెసిపీ ఉంటే హీ వుడ్ బేక్, అంటే కావాల్సినది పెట్టుకుంది బహుశా ఉంటే, ఆ డిలీషియస్ కేక్ అనేది
తయారు చేస్తానండి, ప్రిపేర్ చేస్తాను. ఇఫ్ ఇట్ రెయిన్ టుమారో వీ వుడ్ స్టే ఇండోర్స్ అండ్ వాచ్ మూవీస్. రేపు వర్షం పడితే మేము ఇంట్లోనే ఉండి సినిమా చూస్తాం. ఇఫ్ షీ వర్ కాలర్ వీ వుడ్ బి గ్రేట్ షీ వుడ్ బి గ్రేట్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఆమె పొడుగ్గా ఉండుంటే ఆమె మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ అవుతుంది. ఇఫ్ దే వన్ ద ఛాంపియన్షిప్ వారు ఛాంపియన్షిప్ గెలిస్తే దే వుడ్ సెలబ్రేట్ విత్ ఏ పార్టీ, సెలబ్రేట్ చేసుకుంటారండి, పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ నాకు రెక్కలు ఉంటే ఐ వుడ్ ఫ్లై లైక్ ఏ బర్డ్ పక్షిలా ఎగురుతా. ఓకే, అన్ని ఇమాజినేషన్ అన్నమాట. ఇఫ్ షీ న్యూ హౌ టు ప్లే ద గిటార్ గిటార్ ఎలా ప్లే చేయాలో తెలిస్తే షీ వుడ్ పెర్ఫార్మ్ ఎట్ ద టాలెంట్ షో, టాలెంట్ షోలో పెర్ఫార్మ్ చేయటం పెర్ఫార్మ్ చేసింది అనమాట, పార్టిసిపేట్ చేసింది అనమాట. ఇఫ్ దే హ్యాడ్ మోర్ టైమ్ దే వుడ్ వాలంటీర్ ఎట్ ద లోకల్ షెల్టర్, ఎక్కువ సమయం ఉంటే అంటే లోకల్ షెల్టర్ దగ్గర వాలంటీర్గా, అంటే వాలంటీర్ అంటే ఏంటి ఇక్కడ, ఐ వుడ్ వాలంటీర్ జస్ట్ కావా మనకి ఇష్టపూర్వకంగా చేయటం. వాలంటీర్లీ ఐ ఆమ్ హెల్పింగ్ హా అంటే నాకు నేనే కావాలని ఆమెకి హెల్ప్ చేస్తున్నాను అని, వాలంటీర్లీ. ఓకే, ఇఫ్ హీ వర్ మోర్ ఆర్గనైజ్డ్ హీ వుడ్ కంప్లీట్ టాస్క్ మోర్ ఎఫిషియెంట్లీ అంటే టైం ప్రకారం చేసుకునే అలవాటు ఉంటే ఏం జరుగుద్ది, అతడు ఆ టాస్క్లు చాలా ఎఫిషియెంట్గా కంప్లీట్ చేయగలుగుతాడు అన్నమాట ఇన్ టైంలో. ఇఫ్ యూ హ్యాడ్ ఏ టైమ్ మిషన్ వీ వుడ్ విజిట్ డిఫరెంట్ హిస్టారికల్ పీరియడ్స్. టైమ్ మిషన్ ఉంటే మనం డిఫరెంట్ హిస్టారికల్ పీరియడ్స్తో విజిట్ చేయొచ్చు అండి. ఇఫ్ షీ హ్యాడ్ ద ఛాన్స్ షీ వుడ్ లెర్న్ హౌ టు డ్యాన్స్, ఒకవేళ ఆమె ఛాన్స్ వస్తే షీ వుడ్ లెర్న్ హౌ టు డ్యాన్స్. ఇఫ్ దే ప్రాక్టీస్డ్ మోర్ దే వుడ్ బికమ్ బెటర్ మ్యూజిషియన్స్. ఇఫ్ ఐ వర్ ద ప్రెసిడెంట్ ఐ వుడ్ ఇంప్లిమెంట్ న్యూ పాలసీస్ ఫర్ ద ఎన్వైరన్మెంట్. ఇది మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాము, ఎన్విరాన్మెంట్ అని ప్రొనౌన్స్ చేస్తాం కదా, బట్ ఇట్స్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ ఇఫ్ షీ వర్ ఏ సూపర్ హీరో షీ వుడ్ సేవ్ ద వరల్డ్ ఫ్రమ్ విలన్స్. సూపర్ హీరో అయితే ఆమె విలన్స్ నుంచి కాపాడుద్ది అనమాట. ఇఫ్ దే హ్యాడ్ ద రిసోర్సెస్ if they had the resources they would start their own business, if he were a chef he would cook gourmet meals every day. If we had a spaceship we would explore distant planets. Adi ఇవన్నీ కూడా ఇఫ్ క్లాజ్ లో ఇమాజినరీ కండిషన్, దీస్ ఆర్ ఆల్ కమాండో ఇమాజినరీ కండిషన్. అది ఇమాజినరీ కండిషన్ లోకి వస్తుంది అన్నమాట. అది అవి అండర్స్టాండ్ అర్థమైందండి. హలో సార్, యా అవి అండర్స్టాండ్ చెప్పండి, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్? ఓకే, మీకేమనిపిస్తుంది ప్రశాంత్ స్టోరీ రాసేటప్పుడు? సేమ్ ఫీలింగ్, అలాంటి ఫీలింగ్. ఓకే, మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవట్లా, అసలు తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నాకు దగ్గు ఉండదు సార్ అందువల్ల. ఓకే ఓకే ఓకే, అందువల్ల వెళ్తున్నా. ఓకే 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 ఓకే. సో ఈ స్ట్రక్చర్ మీకు చాలా ఉపయోగపడుతుంది,
ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మీరే తెలుగులో ఒక సెంటెన్స్ క్రియేట్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు ప్రస్తుతం, మీ దగ్గర దేనికోసం యాక్చువల్గా? ఏది చేయటానికి డబ్బులు కావాలి, ఏం చేయాలి? ఒక మంచి కాస్ట్ చెప్పండి. ఒక మంచి కాస్ట్ చెప్పండి. ఒక కారణం, కారణం చెప్పండి. డబ్బులు కావాలి దేనికోసం? నా దగ్గర డబ్బులుంటే పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తాను. ఏమని చెప్తారు? ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఐ వుడ్ హెల్ప్ ద పూర్ పీపుల్. Yes, help the poor people. Ante. If I had money, I would help the poor people. I would like to help the poor people. Oh, atla inkoti. Ala imagine cheyandi. One more example. Mere imagine cheyandi. If you came to Chennai, నువ్వు చెన్నై వస్తే, I will take you to Marina Beach. నువ్వు చెన్నై వస్తే నేను నిన్ను మెరీనా బీచ్ తీసుకెళ్తాను. అది ఓకే. ఇంకోటి క్రియేట్ చేయండి, అలా చేయండి. మీరు అలా క్రియేట్ చేస్తే మీకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పమంటే ఇదిగో వందల సెంటెన్స్ ఉంటాయి నా దగ్గర చూడండి. ఎన్ని వందలు? 600. దిస్ ఈజ్ ద బుక్, ఈజ్ ఎ బుక్ ఆఫ్ ఫిఫ్త్ క్లాస్ అనమాట. ఓకే, 600 ఉంటాయి. అంటే 600 అంటే 200 చొప్పున ఉంటాయి అనమాట ఒక్కో దాని మీద. క్రియేట్ చేయాలి, మీరు క్రియేట్ చేయాలి. అంటే ముందు తెలుగులోనే ఆలోచించండి. మీరు తెలుగులోనే ఆలోచించలేకపోతున్నారు. ముందు తెలుగులో ఒకటి అనుకుంటే అప్పుడు ఇంగ్లీష్లో చెప్పడానికి సాధ్యపడుతుంది అన్నమాట. ఎవ్రీ బర్త్డే కి చెట్లు నాటాలి అనుకో, స్టార్ట్ చే, చెట్లు నాటడం స్టార్ట్ చేయని అనుకో చెప్పడం. అదే ఏంటి సక్రమైన సెంటెన్స్ ఏంటి? కరెక్ట్ ఏంటి? మీరు కరెక్టే చెప్పాలి. మీరు వస్తలే నేను సరిగా ఆలోచిస్తే చాలా ఐడియాస్ వస్తాయి. చెప్పండి. నాకు చాలా ఐడియాస్ వస్తాయి. ఈ సెంటెన్స్ ని ఎంతసేపు పట్టింది ఆలోచించడానికి? మీరు అట్లా చక్ చక్ చక్క చెప్పేస్తా ఉండాలి. సెంటెన్స్ చెప్పంగానే చెప్పేయాలి. ఆలోచించడం బాగా ఎక్కువ టైం పడుతుంది మీకు. ఓకే, ఇంకా క్రియేట్ చేయండి, మీరే క్రియేట్ చేయండి. మీ సైడ్ నుంచి క్రియేట్ చేయగలగాలి.
I practice regularly. Em practice to? English. Speak English regularly. If I practiced regularly. Oh. I will speak. I would speak English fluently. Okay. అది ఈ విధంగా మీరు క్రియేట్ చేయాలన్నమాట, ఆలోచించాలన్నమాట. సో కొంచెం క్రియేటివిటీ కూడా అవసరం ఆలోచించేటప్పుడు. ఎందుకు? నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రావాలి అంటే కొంచెం క్రియేటివిటీగా ఆలోచించాలి. అది లేకపోతే వచ్చిందే వస్తూ ఉంటుంది. నా దగ్గర డబ్బులు ఉంటే ఇల్లు బండి కొంటాను, నా దగ్గర డబ్బులు ఉంటే కారు కొంటాను, నా దగ్గర డబ్బులు ఉంటే ఇల్లు కొంటాను, నా దగ్గర డబ్బులు ఉంటే ఏదో కొంటాను, ఇవే వస్తూ ఉంటాయి. Think differently. If I think differently. I would start more opportunities. I would get more opportunities. And I would, nen chep first em anukunnante I would get business atla cheptam anuku, new business. Ante if I thought differently, nen different ga aalochiste I would get more I would start a new business. New business. I would start new business. అర్థమైందండి? ఎనీ డౌట్? ఓకే ఫైన్, సీ యు టుమారో. వస్తుంది అనుకుంటే ఆలోచన కూడా వస్తుంది సార్, అమ్మో ఇది కష్టంగా ఉంది అంటే మైండ్ కి అసలు పని చెప్పట్లేదు అంటే ఇక రాదు వదిలేయి అనిపిస్తుంది. అలా అనుకుంటే ఎలాగా ఇప్పుడు మీకు నేను అదే సార్ నేను అదే చెప్తున్నాను, ఆలోచన ఇమాజిన్ ఇప్పుడు ఇది ఇన్ని సెంటెన్సెస్ ఆలోచన చెప్పడానికి వస్తుంది సార్. అదే ఇప్పుడు ముందు ఒక మూడో నాలుగో చెప్పాను, ఆలోచించండి అంటే ఆలోచించలేకపోతున్నారు సరే అని ఇంకొన్ని ఎక్కువ తీసి ఇచ్చాను, అప్పటికైనా మీకు రావాలి అట్లా. అదే అదే ఇప్పుడు ఇవన్నీ ఏమున్నాయి, అలా ఆలోచించుకుంటూ ఉండే, అలా చేస్తే ఇలాగా, ఇలా చేస్తే ఇలాగా, అలా చేస్తే ఇలాగా, అది అలా అవుతే అలాగా, అట్లా అంతే. అలా అయితే నువ్వు వస్తే నేను ఇస్తా, నువ్వు వెళ్తే వాళ్ళు కలుస్తారు అంతే, నువ్వు తింటే బలంగా అవుతావు, తే ఇంతే. వెళ్తే తింటే వస్తే కొడితే నడిస్తే, అర్థమైందా? అయితే ఎంతగా దాని మీనింగ్ ఏంటంటే అయితే అంటే చదివితే, తే అయితే అనేది చదివితే, వెళితే వస్తే, రాస్తే ఏంటి మంచి మార్కులు రెగ్యులర్లీ, రాస్తే ఏమొస్తుంది మంచి మార్కులు వస్తాయి, ఆలోచిస్తే ఏమొస్తుంది కొత్త ఐడియాస్ వస్తాయి, వెళితే ఏమొస్తుంది కొత్త వాళ్ళని కలుస్తావు, ఓకే చూస్తే సినిమా చూస్తే ఏమొస్తుంది ఆనందం వస్తుంది, స్టేషన్కి వెళ్తే ఏమొస్తుంది ట్రైన్ వస్తుంది, ఫ్రెండ్స్ని మీట్ అవ్వచ్చు, ఇట్లా తే అయితే అన్నదే ఇఫ్ క్లాస్. అక్కడ ఏంటంటే సెకండ్ స్ట్రక్చర్ వచ్చి ఇఫ్ క్లాస్ లో వి టు, మెయిన్ క్లాస్ లో వుడ్ ఆర్ షుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ వి వన్, అది అన్నమాట సంగతి. ఓకే ఓకే ఫైన్, సీ యు టుమారో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఫైన్ సార్.